మన్నైన ఈ దేహము వెనుకటి వలనే మరల భూమికి చేరుతుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యద్దకెళుతుంది, దానికి ముగింపు లేదు. ఏమండి ఈ చేతితో గుప్పిడి మట్టి ఎంతో మంది ముఖాన వేసి వచ్చారు కదా మీరు శ్మశానానికి వెళ్ళి, మీరు గుప్పిడి మట్టి వేసింది దేహం పైన, మట్టిలోకి వెళుతుంది, కానీ ఆ దేహాన్ని విడిచిన ఆత్మ దానికి ముగింపు లేదు తెలుసు. ఆదాము నాసికా రంధ్రాలలోనికి వెళ్లిన ఆ రోజు జీవవాయువు, గాలి కాదు అది, జీవవాయువు అంటే గాలి కాదు, ఆత్మది, ఆత్మది. అందుకే నరుడేమయ్యాడు, జీవాత్మ. కనుక ఆదాము ఆ దేహంలోనికి వచ్చిన ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడికి చావుందండి, దేవునికి చావుందా, దేవుని ఆత్మకు చావుందా? దేవుని ఆత్మకు చావు లేనప్పుడు ఆ దేవుని ఆత్మలోని భాగమైన నరుని ఆత్మ, పరమాత్మలో నుంచి విడిపోయినదే జీవాత్మ. పెద్ద బంగారం ముద్దలోని చిన్న ముక్క విడిపోతే ఏమండి ఇది చిన్న ముక్క గనక బంగారం కాదండి అంటారా? దేవుని ఆత్మ, పెద్ద ఆత్మ, బ్రహ్మాండముగు ఆత్మ, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆత్మ, అందులో నుంచి విడిపోయిన జీవాత్మ నువ్వు నేను ఆదాము. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది. ఆ పరమాత్మకు చావు లేకపోతే ఆ పరమాత్మ అంశ అయిన ఈ జీవాత్మకు చావు ఎక్కడిది? ఇప్పుడు ఈ దేహంలో ఉన్న నువ్వు నేను ఈ దేహాన్ని విడిస్తే ఇంకొక చోట ఉండాలి తప్ప లేకుండా పోవడానికి వీల్లేదు. పాఠాల్లో చెప్పరు, సైన్స్ టీచర్లు చెప్పరు, వాళ్ళకి అసలు బొత్తిగా బుర్రలేదు. కనిపించని ఆ శక్తి గురించి బయట చెప్తారు.